హలో ఎవ్రీవన్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మూవీస్ ప్లాట్. ఈరోజు మనం చూడదాం 2012లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ ది ఉమెన్ ఇన్ బ్లాక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుందాం. ది ఉమెన్ ఇన్ బ్లాక్ మూవీ ఐఎండిబి రేటింగ్ 6.4 అవుట్ ఆఫ్ 10గా ఉంది అండ్ 67% గూగుల్ యూజర్స్ ఈ మూవీను లైక్ చేశారు. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. మూవీ స్టార్ట్ అవుతుంది ఇంగ్లాండ్లోని క్లిఫర్డ్ అనే ఊరిని చూపిస్తూ. ఆ ఊరిలోని ఒక ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. బట్ సడన్గా ముగ్గురు పిల్లలు ఎవరినో చూస్తారు అండ్ కిటికీలో నుంచి దూకేసి చనిపోతారు. అండ్ మనం వ్యూవర్స్ లైట్గా ఒక నల్లటి షాడోను చూస్తాం. సీన్ కట్ అయి 8 సంవత్సరాల తర్వాత మనం ఆర్థర్ కిప్ను చూస్తాం. ఆ రోజు ఆర్థర్ కిప్ వైఫ్ డెలివరీ జరుగుతూ ఉంటుంది. డెలివరీ తర్వాత పిల్లాడు సేఫ్గా ఉంటాడు, బట్ ఆర్థర్ వైఫ్ చనిపోతుంది. అగైన్ సీన్ కట్ అయి 4 సంవత్సరాల తర్వాత మనం ఆర్థర్ను చూస్తాం. లా ఫార్మ్ ఆఫీస్ నుంచి ఎల్మాష్ అనే ఇంటిని అమ్మడం కోసం గిఫోర్డ్ అనే విలేజ్కు వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తుంది. తన 4 సంవత్సరాల కొడుకు ఆలిస్ను నానీ దగ్గర వదిలేసి ఆర్థర్ బయలుదేరుతాడు. ఆర్థర్ గిఫోర్డ్ విలేజ్ బయలుదేరేటప్పుడు మనం వ్యూవర్స్కు తెలుస్తుంది 4 రోజుల తర్వాత ఆలిస్ అండ్ నానీ ఆర్థర్ను మీట్ అవ్వడం కోసం గిఫోర్డ్ విలేజ్కు వస్తారు అని. ట్రైన్ జర్నీలో ఆర్థర్కు గిఫోర్డ్ విలేజ్ రిచ్ పర్సన్ డైలీతో మీట్ అవుతాడు. వారిద్దరి మాటల్లో డైలీ ఎల్మాష్ ఇంటిని ఎవరు కొనరు అని చెప్తాడు. ఇది విని ఆర్థర్ ఆలోచిస్తాడు అండ్ షాక్ అవుతాడు ఎందుకు ఇలా చెప్పాడు అని. గిఫోర్డ్ విలేజ్ చేరుకున్న ఆర్థర్ హోటల్లో తన పేరు ఉన్న బుకింగ్స్ గురించి అడుగుతాడు. బట్ హోటల్ ఓనర్ ఫిషర్ అలాంటి పేరుతో ఎలాంటి బుకింగ్స్ లేవు అని చెప్తాడు. బట్ ఫిషర్ వైఫ్ ఆర్థర్ను హోటల్లో అలౌ చేస్తుంది ఉండడానికి. అండ్ మనం వ్యూవర్స్కు తెలుస్తుంది ఇది సేమ్ రూమ్ ఉంటుంది దట్ మూవీ స్టార్టింగ్ సీన్లో చూపించబడింది. నెక్స్ట్ డే ఆర్థర్ ఎల్మాష్ ఇంటి పేపర్స్ హ్యాండిల్ చేసే జెరాన్ ఇంటికి వెళ్తాడు. బట్ జెరాన్ ఆర్థర్ను చూసి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎలాగో నేను లండన్కు పేపర్స్ పంపించేవాడిని కదా అని తెల్లముఖం పెట్టి ఆర్థర్ చేతికి పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసి, అండ్ కాసేపట్లోనే లండన్ వెళ్ళే ట్రైన్ రెడీగా ఉంది, మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని డ్రైవర్కు ఆర్థర్ను రైల్వే స్టేషన్ దగ్గర తీసుకువెళ్ళి వదిలిపెట్టాలని చెప్తాడు. ఇది చూసి ఆర్థర్ ఎందుకు జెరాన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు. ఆర్థర్ డ్రైవర్కు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎల్మాష్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్తాడు. అండ్ ఎల్మాష్ ఇల్లు టౌన్కు దూరంగా ఉంటుంది. ఆర్థర్ ఎల్మాష్ ఇంటిని చెక్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఆర్థర్ కిప్ ఒక లాయర్ ఉంటాడు. తన లా ఫర్మ్ ఆఫీస్ నుంచి ఎల్మాష్ ఇంటిని చెక్ చేయడం కోసం గెల్ఫోర్డ్ విలేజ్కు వచ్చి ఉంటాడు. మనం వ్యూవర్స్ ఆర్థర్ వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్లు చూస్తాం. అండ్ ఆర్థర్ ఇంటి బయట వచ్చినప్పుడు ఆర్థర్కు శ్మశానంలో దూరంగా ఒక నల్లటి డ్రెస్లో ఉన్న మహిళ కనిపిస్తుంది. ఫైనలీ సాయంత్రం 5 గంటలకు సేమ్ డ్రైవర్ ఆర్థర్ను టౌన్లో తీసుకుని వెళ్ళడం కోసం తిరిగి వస్తాడు. ఆర్థర్ టౌన్లో వచ్చిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్కు జరిగిందంతా వివరిస్తాడు. బట్ కానిస్టేబుల్ ఆర్థర్ మాటలను పట్టించుకోడు. అప్పుడే అక్కడికి 2 పిల్లలు విక్టోరియా అనే చిన్న అమ్మాయిను తీసుకుని వస్తారు. విక్టోరియా ఆడుకుంటూ ఏదో తినింది, అప్పటి నుంచి ఇలా అయిపోయిందని చెప్తారు. బట్ విక్టోరియా ఆర్థర్ చేతుల్లోనే చనిపోతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆర్థర్ డైలీ ఇంటికి డిన్నర్ కోసం వెళ్తాడు అండ్ డైలీ తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. డైలీ కొడుకు చిన్న ఏజ్లోనే ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడు. అప్పటి నుంచి తన వైఫ్ మెంటల్ కండిషన్ సరిగా లేదు. డైలీ వైఫ్ తన కొడుకు ఎలాగో ఒకలాగా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ మాటలను పట్టించుకోవద్దు అని డైలీ చెప్తాడు. బట్ డైలీ తన వైఫ్ మాటలను నమ్మేవాడు కాదు. డిన్నర్ చేస్తున్నప్పుడు డైలీ వైఫ్ సడన్గా విచిత్రంగా ప్రవర్తిస్తూ డైనింగ్ టేబుల్పై ఒక డ్రాయింగ్ను వేస్తూ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఇది చూసిన డైలీ తన వైఫ్కు క్లోరోఫామ్ ఇంజెక్షన్ వేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆర్థర్ డైలీ వైఫ్ వేసిన డ్రాయింగ్ను చూసి షాక్ అవుతాడు. డ్రాయింగ్లో ఒక మహిళ ఊరి వేసుకున్నట్లు డ్రాయింగ్లో ఉంటుంది. నెక్స్ట్ డే ఆర్థర్ ఎల్మాషో ఇంటి గురించి తెలుసుకోవడం కోసం జెరాన్ ఇంటికి వెళ్తాడు. బట్ జెరాన్ ఇంటి దగ్గర ఉండడు.
బట్ బేస్మెంట్లో నుంచి శబ్దాలు రావడం చూసి ఆర్థర్ బేస్మెంట్ దగ్గరికి వెళ్తాడు అండ్ బేస్మెంట్లో జెరాన్ కూతురు కనిపిస్తుంది. ఆర్థర్ను చూసి తనను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవాలని అరుస్తుంది. గ్రిఫర్డ్ విలేజ్ వచ్చేటప్పటి నుంచి ఆర్థర్కు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. డైలీ అండ్ ఆర్థర్ కలిసి ఎల్మార్షో ఇంటి దగ్గర వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ఊరి జనాలు అడ్డుకుంటారు అండ్ విక్టోరియా చావుకు ఆర్థరే కారణం. బికాజ్ ఆర్థర్ ఎల్మార్షో ఇంటి దగ్గర ఆ నల్లటి డ్రెస్లో ఉన్న మహిళను చూశాడు. అందుకారణంగానే విక్టోరియా చనిపోయింది అని వారందరూ ఆర్థర్ను తిరిగి ఊరు వదిలి లండన్ వెళ్ళిపోవాలని అరుస్తారు. బట్ ఆర్థర్ లండన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండడు. డైలీ ఎలాగో ఒకలాగా ఆర్థర్ను వారందరి నుంచి తప్పించి ఎల్మార్ష్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆర్థర్ ఈరోజు రాత్రి మొత్తం తాను ఎల్మార్ష్ ఇంట్లోనే గడుపుతాను అండ్ ఈ ఇంటి వెనుకాల ఉన్న అసలు రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నానని డైలీకి చెప్పి పంపించేస్తాడు. బట్ డైలీ వెళ్తూ వెళ్తూ తన డాగ్ను ఆర్థర్ దగ్గరే వదిలేసి వెళ్తాడు. అప్పటికే సాయంత్రం కారణంగా చీకటి పడి ఉంటుంది. ఆర్థర్ ఇంట్లో అన్ని చోట్ల క్యాండిల్స్ను వెలిగిస్తాడు. ఆర్థర్ ఇంటి లోపల వెతకడం మొదలు పెడతాడు. ఆర్థర్కు కొన్ని లెటర్స్ దొరుకుతాయి. ఆలిస్ పేరుతో అవన్నీ వచ్చి ఉంటాయి అండ్ ఆలిస్ ఎల్మార్షో ఇంటి పాత ఓనర్ ఉంటుంది అండ్ ఆలిస్కు ఆ లెటర్స్ అన్నీ ఆలిస్ సిస్టర్ జెనెట్ రాసి ఉంటుంది. లెటర్స్ చదివిన తర్వాత ఆర్థర్కు తెలుస్తుంది ఆలిస్కు ఎటువంటి సంతానం ఉండదు. దాని కారణంగా ఆలిస్ తన సిస్టర్ కొడుకును దత్తకు తీసుకుని ఉంటుంది. బట్ ఆలిస్ జెనెట్ మానసికంగా సరిలేదు అని కోర్టులో నమ్మించి జెనెట్ కొడుకును ఆలిస్ దత్తకు తీసుకుని ఉంటుంది అండ్ ఆలిస్ జెనెట్ను ఎప్పుడు తన కొడుకుతో కలవనివ్వలేదు. జెనెట్ లెటర్స్ అన్నీ బాధతో రాసి ఉంటుంది. నువ్వు నా కొడుకును నా నుంచి దూరం చేశావు, ఎప్పటికైనా అతడు నా కొడుకే అని అందులో రాసి ఉంటుంది. ఫైనలీ ఆర్థర్కు ఇంకొక లెటర్ దొరుకుతుంది అండ్ అందులో జెనెట్ రాసి ఉంటుంది 7 సంవత్సరాల తన కొడుకు నాథనెల్ బురదగొంటలో చిక్కుకొని చనిపోయాడు, దానికి కారణం ఆలిసే ఉంటుంది. ఆలిస్ నాథనెల్ను కాపాడాల్సింది బట్ కావాలని ఆలిస్ నాథనెల్ను కాపాడలేదు అని ఆ లెటర్స్లో ఉంటుంది. ఆర్థర్కు జెనెట్ డెత్ సర్టిఫికేట్ దొరుకుతుంది అండ్ దాని ద్వారా మనం వ్యూవర్స్కు తెలుస్తుంది జెనెట్ ఇంట్లో ఊరి వేసుకొని చనిపోయింది అని. నవ్వు ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. బట్ సడన్గా డైలీ డాగ్ ఇంటి డోర్ వైపు చూస్తూ మొరగడం స్టార్ట్ చేస్తుంది. ఆర్థర్ డాగ్ను తీసుకుని బయటకు వెళ్తాడు. వాతావరణం చాలా మారిపోయి ఉంటుంది అండ్ వర్షం పడుతూ ఉంటుంది. బట్ ఆర్థర్ చెట్టు పొదల్లో ఊరిలో చనిపోయిన పిల్లలందరి ఆత్మలు కనిపిస్తాయి. ఇది చూసి ఆర్థర్ చాలా భయపడతాడు అండ్ ఇల్లు ఇంటి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. ఆర్థర్ ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక డోర్ లాక్ అయి ఉండడం చూస్తాడు. దాన్ని ఎంత తెరవాలని ప్రయత్నించినా ఆ డోర్ ఓపెన్ కాదు. చివరకు ఆర్థర్ డోర్ను పగలగొట్టాలనుకుంటాడు బట్ సడన్గా దానంతకటి అదే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. రూమ్ లోపల చైర్ పైన ఎవరో కూర్చొని ఉన్నట్లు ఆర్థర్కు అనిపిస్తుంది. రూమ్ లోపల వెళ్ళిన ఆర్థర్కు ఎవరు కనిపించరు. బట్ సడన్గా ఆర్థర్ పైకి చూస్తాడు అండ్ ఒక మహిళ ఊరి వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన ఆర్థర్ భయంతో ఇంటి బయటకు పారిపోతాడు. బట్ అప్పటికే ఉదయమై ఉంటుంది అండ్ ఆర్థర్ కోసం డైలీ వచ్చి ఉంటాడు. ఆర్థర్ డైలీకు చెప్తాడు అసలు రాత్రి మొత్తం ఎలా గడిచిపోయిందో తనకు అర్థం కాలేదు అని. ఆర్థర్ డైలీకు రాత్రి ఎల్మార్ష్ ఇంట్లో జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు. బట్ ఇదంతా విని డైలీ ఆర్థర్ మాటలు నమ్మడు. ఊరు వెళ్ళిన ఆర్థర్కు జెరాన్ ఇల్లు కాలిపోవడం చూస్తాడు అండ్ బేస్మెంట్లో ఉన్న జెరాన్ కూతురును కాపాడడం కోసం ఆర్థర్ వెళ్తాడు. బట్ జెరాన్ కూతురు బ్లాక్ డ్రెస్లో ఉన్న మహిళ ఆత్మను చూస్తూ తనను తాను నిప్పంటించుకుంటుంది. ఈ సన్నివేశం చూసిన తర్వాత ఆర్థర్ షాక్లోకి వెళ్ళిపోతాడు. డైలీతో పాటు అతని ఇంటికి వెళ్తాడు అండ్ ఇంట్లో డైలీ వైఫ్ కూడా ఆర్థర్తో మాట్లాడుతుంది అండ్ సడన్గా అగైన్ డైలీ వైఫ్ విచిత్రమైన గొంతులో జెనెట్ ఆత్మనే ఇదంతా చేస్తుంది అని ఆర్థర్కు చెప్తుంది. నవ్వు ఆర్థర్కు మొత్తం అర్థమవుతుంది. జెనెట్ ఆత్మనే తన కొడుకు నాథనెల్ చావుకు ప్రతీకారంగా ఊరిలో ఉన్న పిల్లలందరినీ చంపుతుంది. కారణం జెనెట్ తన కొడుకును పోగొట్టుకున్న బాధ ఊరిలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఆ బాధను తెలిసేలా చేయాలని ఇలా వారి పిల్లల్ని చంపుతూ ఉంటుంది. ఆర్థర్ ఆలోచిస్తాడు జెనెట్ ఆత్మను ఆపాలంటే జెనెట్ ఆత్మను నాథనెల్ చవాన్ని వెతికి జెనెట్తో కలపాలి అని. ఇలా చేస్తే జెనెట్ ఆత్మ శాంతిస్తుంది అని భావిస్తాడు. ఆర్థర్ డైలీకు ఇదంతా వివరిస్తాడు. డైలీ నాథనెల్ శవం అసలు దొరకలేదు అని చెప్తాడు. ఆర్థర్ డైలీకు అతడి కార్ని ఉపయోగించి బురదగుంట్లో నుంచి నాథనెల్ శవాన్ని బయటకు తీయవచ్చు అని చెప్తాడు. ఆర్థర్ డైలీ కార్ను తాడుతో కట్టి బురదగుంటలో దిగుతాడు అండ్ నాథనెల్ శవాన్ని వెతకడం మొదలు పెడతాడు. ఫైనల్లీ నాథనెల్ శవాన్ని తీసుకుని ఆర్థర్ బయటకు వస్తాడు. ఆర్థర్ నాథనెల్ శవాన్ని ఎల్మార్ష్ ఇంట్లో జెనెట్ ఆత్మ ఊరి వేసుకున్న రూమ్లో తీసుకువెళ్ళి ఉంచుతాడు. ఆర్థర్ నాథనెల్ శవం చుట్టూ
జెనెట్ రాసిన లెటర్స్ అండ్ కార్డ్స్ను ఉంచుతాడు. మీన్ వైల్ డైలీకు తన కొడుకు ఆత్మ కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత డైలీ ఆర్థర్ కోసం వెతుకుతాడు అండ్ ఆర్థర్ జెనెట్ ఆత్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో క్యాండిల్స్ అన్నీ ఆరిపోతాయి అండ్ జెనెట్ ఆత్మ వేగంగా అరుస్తూ ఆర్థర్ వైపుకు వస్తుంది. బట్ నాథనల్ శవాన్ని చూసి జెనెట్ ఆత్మ మాయమైపోతుంది. ఫైనలీ బోత్ ఆర్థర్ అండ్ డైలీ కలుసుకుంటారు అండ్ నాథనల్ శవాన్ని శ్మశానంలో ఉన్న జెనెట్ సమాధిలో నాథనల్ శవాన్ని ఉంచి మూసేస్తారు. అండ్ ఫైనలీ అంతా ముగిసిపోయింది అని డైలీ అండ్ ఆర్థర్ కలిసి రైల్వే స్టేషన్కు వెళ్తారు తన కొడుకు అండ్ నానీను తీసుకోవడం కోసం. ఆర్థర్ తన కొడుకును డైలీతో మీట్ చేపిస్తాడు అండ్ నానీకు 3 టికెట్స్ లండన్ కోసం తీసుకోవాలని చెప్తాడు. కారణం వారు ఇక్కడ ఆగాలనుకోవడం లేదు అండ్ ఈ రాత్రికే బయలుదేరాలి అనుకుంటారు. ఆర్థర్ డైలీతో మాట్లాడుతూ ఉంటాడు అండ్ మనం చూస్తాం ఆర్థర్ కొడుకు జోసెఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అండ్ నడుచుకుంటూ రైల్వే ట్రాక్పై వచ్చే ట్రైన్ ముందర నిలబడతాడు. ఇది చూసి ఆర్థర్ తన కొడుకును కాపాడడానికి ప్రయత్నిస్తాడు బట్ ఎండ్లో ఇద్దరు చనిపోతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత డైలీ జెనెట్ ఆత్మను చూస్తాడు అండ్ ట్రైన్లో మొత్తం ఊరిలో చనిపోయిన పిల్లల ఆత్మలు డైలీకు కనిపిస్తాయి. అండ్ మరోవైపు మనం వ్యూవర్స్ ఫైనలీ ఆర్థర్ తన వైఫ్ ఆత్మతో కలుసుకోవడం మనం చూస్తాం అండ్ ఫైనలీ వారి ఫ్యామిలీ పూర్తయినట్లు మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం జెనెట్ ఆత్మను చూస్తాం కొంచెం బాధలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కారణం వారిని అనవసరంగా చంపినందుక ఆర్ చంపిన తర్వాత కూడా ఆర్థర్ తన కొడుకు చనిపోయిన తర్వాత కూడా బాధపడకుండా ఫైనలీ తన ఫ్యామిలీతో కలిసి ఒక్కటయ్యారు అని సంతోషంగా ఉండడం చూసి కూడా జెనెట్ బాధపడుతుంది అని కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఈ సీన్ చూపిస్తూ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. అండ్ ఫైనలీ మూవీ చూసిన తర్వాత మన మైండ్లో వచ్చే క్వశ్చన్, అసలు జెనెట్ ఆత్మ తన కొడుకు నాథనల్తో కలిసిన తర్వాత కూడా ఎందుకు ఆర్థర్ కొడుకు జోసెఫ్ను చంపింది? దీనికి కారణం ఒకటే ఉంటుంది. జెనెట్ తన కొడుకు చనిపోయిన బాధను ఎప్పుడు మర్చిపోలేదు అండ్ ఇన్ని సంవత్సరాలుగా జెనెట్ను ఎవరు సహాయం చేసి ఆత్మను విముక్తి చేయాలి అని అనుకోలేదు. ఈ కారణం ఒకటైతే మరో కారణం, బ్రతికి ఉండగానే దక్కని కొడుకు చనిపోయిన తర్వాత దక్కినా ఏం ఉపయోగం? ఫైనలీ జెనెట్ ఆత్మ పూర్తిగా ఈవెల్ ఆర్ దుష్ట ఆత్మగా మారిపోయింది అండ్ ప్రతీకారంతో రగిలిపోతూ ఊర్లో ఉన్న అందరి తల్లిదండ్రుల పిల్లలను చంపుతూ ఉండేది. పిల్లలు చనిపోయిన బాధను వాడు కూడా అనుభవించాలి అని. ఇది ఫ్రెండ్స్ ది ఉమెన్ ఇన్ బ్లాక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ మూవీపై మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ద ఉమెన్ ఇన్ బ్లాక్ మూవీ సీక్వెల్ కూడా ఉంది, అది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండ్ స్టే సేఫ్. Big thank you for being here.